తెలుగుదేశం పార్టీ అక్రమ వారసుడు నారా లోకేష్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో శబ్దం లేని శంఖారావం పూరించడం జరిగింది. ఈ శబ్దం లేని శంఖారావంలో జనాలు లేక, కార్యకర్తల సహాయ సహకారం లేక, సరైన స్వాగతం లభించక, ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం తెలియక ఆయన ఏదేదో మాట్లాడటం జరిగింది. అందులో కొన్ని అంశాలకు సంబంధించి, ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ఈరోజు సంక్షేమం విషయంలో మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 57% మందికి మాత్రమే లబ్ధిదారులుగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి చేకూరితే, ఈరోజు మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పేదలు పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 73% పైగా లబ్ధిదారులుగా సుమారు అనేక కార్యక్రమాల ద్వారా అందరికీ కూడా లబ్ధి చేకూర్చడం జరిగింది. అమ్మఒడి కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, విద్యాకానుక కావచ్చు, చేదోడు కావచ్చు, చేయుతి కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, మత్స్యకారు భరోసా కావచ్చు, చర్మకారులకు ఇచ్చే పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కావచ్చు, ఇల్లు లేని అక్కసేమలకు సొంత ఇంటి కలను నిజం చేసే విషయంలో ఇప్పటి వరకు కూడా 87 సచివాలయాలు ఉంటే ప్రతి సచివాలయంలో పరిధిలోని కూడా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా మా నియోజకవర్గంలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కితే ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, జన్మభూమి కమిటీలు లాంటి దోపిడీ వ్యవస్థ లేకుండా సుమారు 3,000 కోట్ల పైచీలకు నగదు రూపంలో, ఇళ్ల స్థలాల రూపంలో ఈరోజు మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి మీరు దొంగ పెట్టుబడులతో గీతం యూనివర్సిటీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి సూటు బూటు వేసి బ్యాంకులను లూటీ చేయడం కోసం దొంగ పెట్టుబడుల పేరుతో మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తే, ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఏ విధంగా దేశ విదేశాలకు సంబంధించిన పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా విచ్చేసి 13,43,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏ విధంగా చూశారో మీరే ప్రత్యక్షంగా చూశారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా జిల్లాకి ఏం జరిగింది, రాష్ట్రానికి ఏం జరిగింది అని పక్కన పెడితే, మా నియోజకవర్గానికే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో ఇన్ ఆర్బిట్ మాల్కి జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖున శంకుస్థాపన చేస్తే 6 నెలల కాలంలోనే 6 స్లాబులు పూర్తి చేసుకుని 7వ స్లాబ్ దిశగా 14 నెలల కాలంలో 15,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఇనార్బిట్ మాల్ నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే 100,00,000 కోట్ల రూపాయలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కలలో కూడా మేము ఊహించలేదు. మాకు ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, మాకు ఉపాధి, మా నియోజకవర్గంలో ఉన్న స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకి ఉపాధి కలుగుతుందని మేము కళ్ళలో కూడా ఊహించి ఉండలేదు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో ఈరోజు సుమారు 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మా నియోజకవర్గంలోనే వచ్చి ఈరోజు 1,000,000 మందికి 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి కల్పే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి మీరు ఈరోజు మాట్లాడిన ప్లేస్లో పోనీ, మీకు ఓపిక లేకపోతే మీకు నాతో చర్చించే ఏదేదో మాట్లాడుతుంటారు, సబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ శాసనసభ్యులు కానీ, రేపు మీ పొత్తుతో పోటీ చేసే మాజీ శాసనసభ్యులు కానీ, లేకపోతే మీ జిల్లా అధ్యక్షులు కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎంతమంది సీనియర్ నాయకులు వచ్చినా నేను సమాధానం చెప్తాను. మౌలిక వసతులకు సంబంధించి ఈ నియోజకవర్గ చరిత్రలో మేము చేసిన విధంగా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం, ప్రతి అడుగులోని కూడా, ప్రతి నిర్మాణంలోనూ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలతో సుమారు ఇప్పటికి 320 కోట్ల రూపాయలు పైచీలకు నిధులు వెచ్చించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, విద్యుత్ సమస్యలు కానీ, వీధు లైట్లు కానీ, మంచినీటి సదుపాయం కానీ, పార్క్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, బరేల్ గ్రౌండ్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంని విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత క్రీడాకారులకు ఉపయోగపడే ఇండోర్ స్టేడియంని మీరు నిర్వీర్యం చేస్తే
మా ప్రభుత్వయాములో మా ముఖ్యమంత్రి గారు చొరవతో 16.45 కోట్ల నిధులతో ఈరోజు రెనోవేట్ చేస్తూ ఉన్నాం. ఆర్ఎన్బి జంక్షన్ దగ్గర నుంచి సీతమ్మ దారిలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూ వరకు ఉన్న రోడ్డు మీ ప్రభుత్వ హయాంలో, ఆ రోడ్లో ప్రయాణం చేస్తే నరకప్రాయం అనే విధంగా ఉంది. మీరు మీ ప్రభుత్వం మీరు దిగిపోయి మీరు ఘోర పరాజయం చెందిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంది ఈ రోడ్డు. ఆ రోడ్డు చూస్తే ప్రజలను అడగండి, ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. ఈ రోడ్డు ఇప్పటికే 18 కోట్ల రూపాయల నిధులతో ఆ రోడ్ని 3 ఫేజుల కింద అభివృద్ధి చేయడంతో పాటు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారితో పోరాడి వారిని రిక్వెస్ట్ చేసి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, మా జీవీఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు అందరూ చొరవతో 34.76 కోట్ల సిఎస్ఆర్ నిధులను కూడా తీసుకొచ్చి, మీ బాధ్యత ఇది, మీరు మా విశాఖపట్నం నగరంలో పోర్ట్ క్వార్టర్స్లో అనేక స్థలాలు లీజుకి ఇవ్వడం కానీ లేకపోతే ఇంకోటి కానీ చేస్తూ ఉన్నారు అని అలా తీసుకొచ్చి, మీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఉన్నప్పుడు కనీసం మీరు 1 కోటి రూపాయలు కూడా పోర్ట్ ట్రస్ట్ నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకురాలేపారు. బీజేపీ శాసనసభ్యుడి రాష్ట్రంలో మీరు అధికారంలో ఉండి కేంద్రంలో మీరు పొత్తు పెట్టుకుని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ పొత్తుకి ఈరోజు అర్రులు చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల కాళ్ళు మొక్కుతూ ఉన్నారు. అయినా మేము ఒక రీజనల్ పార్టీ నుంచి అధికారంలో ఉన్నా సరే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ఈరోజు 34.76 కోట్ల పోర్ట్ సిఎస్ఆర్ నుంచి చేయడం జరిగింది. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, ఇంకొక హాస్పిటల్ నిర్మాణ దశలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్ని కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలని కూడా 100 కోట్ల వెచ్చించి ఆధునీకరించి చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థినికి కూడా ఈరోజు నాణ్యమైన విద్యను అందించే దిశగా మేము ఇక్కడ చర్యలు తీసుకుని బాల కార్మిక వ్యవస్థను విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అంతేకాకుండా 3 స్కూల్స్ని, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న 3 స్కూల్స్ని స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లో భాగంగా ఒక్కొక్క స్కూల్కి 2 కోట్ల రూపాయల పైచీలకు నిధులతో సర్వాంగ సుందరంగా ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్లో ఆ స్కూల్స్ను కూడా మేము ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్న మాధవస్వామి టెంపుల్ రోడ్డు కానీ, ఎందుకంటే మీకు మీరు ఉండేది హైదరాబాదులో, మీరు ఏదో అతిథిగా వచ్చిపోతూ ఉంటారు, మీకు ఇక్కడ ఇల్లు కట్టుకుని నివసించే ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేదు. మీ వ్యవహారాలకి, మీ వ్యసనాలకి మీకు హైదరాబాద్ అయితే సేఫ్, మీకు ప్రైవసీ కావాలి, ప్రజా జీవితంలో మీరు మసలలేరు కాబట్టి ఇక్కడ స్థానిక విషయాలు మీకు తెలియవు. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు, సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, తెలుగుదేశం పార్టీ అక్రమ వారసుడు నారా లోకేష్కి కానీ లేదు. ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మేము దేనికైనా సిద్ధం, ఎలాంటి చర్చకైనా సిద్ధం. ఒకవేళ మేము మాట్లాడిన మాటలు అవాస్తవాలని మీరు నిరూపిస్తే మీడియా సమక్షంలో మేము ఎలాంటి త్యాగానికైనా సరే సిద్ధం. కాబట్టి మీరు మాట్లాడే ముందు, మీరు మాట్లాడినంత మాత్రాన లేకపోతే ఈరోజు మా నియోజకవర్గానికి వచ్చి మీరు ఇలా వ్యవహరిస్తున్నారు కాబట్టి, తలా తోకాలైన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి, అసత్యపు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు చేస్తున్నారు కాబట్టి, కుట్రపూతి ఆరోపణలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిపై చేస్తున్నారు కాబట్టి మీ సభలు ఖాళీ కుర్చీల్లో వెలవెలబోతున్నాయి. ఈరోజు కనీసం ఒక మాజీ మంత్రి, ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక ముఖ్యమంత్రి కుమారుడు తెలుగుదేశం పార్టీకి వారసుడిగా చెప్పుకునే లోకేష్ ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వస్తే మీకు బ్యానర్ కట్టేవాడు కూడా కరువేడు, మీకు వెల్కమ్ బోర్డు కూడా పెట్టేవాడు కూడా కరువేడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. దాన్ని చూసి మీరు అక్కసుతో ఈరోజు నా పైన, మా ముఖ్యమంత్రి గారి పైన చేసిన కుట్రపూతి ఆరోపణలు ప్రజలందరూ కూడా ఈరోజు ఆక్షేపిస్తూ ఉన్నారు.
నా గురించి మాట్లాడిన మాటలకి మీ సభలోనే మీరు మాట్లాడుతున్నప్పుడు, కేకే రాజు అనే వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ సభలో మీ ఎదురుగుండా కూర్చున్న మీ కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వారు కావచ్చు, ఏ విధంగా అపహాస్యం చేశారో చూసుకుంటే మీకే తెలుస్తుంది. దీన్ని ఎవరు ఖండించాల్సిన అవసరం లేదు, మీకే తెలుస్తుంది. నలుగురు నవ్విపోతున్నారు మీరు మాట్లాడిన మాటలకి. మీరు కానీ, గీతం యూనివర్సిటీ వారసుడు శ్రీభరత్ గారు కానీ నా గురించి మాట్లాడిన మాటలకి నవ్విపోతూ ఉన్నారు. కాబట్టి మీకు కాలం, మీ మాటలకి, మీ పార్టీకి కాలం చెల్లింది. మీరు పత్రికల్లోని, సోషల్ మీడియాలోని, టీవీ ఛానల్స్లో ఉంటే మా నాయకుడు చేసిన మంచి, మా నాయకుడు చేసిన అభివృద్ధి, మా నాయకుడు మంచితనం, మా నాయకుడు వ్యక్తిత్వం ఈరోజు ప్రజల గుండెల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. రేపు 2024 ఏప్రిల్ తర్వాత మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే, రాజ్యసభలో ఏ విధంగా అయితే సున్నాకు పరిమితం అయ్యారో అదేవిధంగా అసెంబ్లీలో కూడా మీరు సున్నాకు పరిమితం అవుతారు. ఇప్పటి వరకు కూడా సుమారు 320 కోట్ల రూపాయల నిధులతో మేము అభివృద్ధి పనులు చేయడం జరిగింది. 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి టెండర్స్ పిలవటం జరిగింది, శాంక్షన్ చేయటం జరిగింది. అందులో 20 ఈరోజు కూడా ఒకటి ఓపెన్ చేసాం, 29 కమ్యూనిటీ హాల్స్ ఓపెన్ చేయడం జరిగింది. 11 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. 10 కమ్యూనిటీ హాల్ సంబంధించి టెండర్ స్టేజ్లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు చెప్పడం జరిగింది, మేము 40 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం, వాటిని సచివాలయాల పేరుతో తీసుకున్నారు. మళ్ళీ ప్రభుత్వం ఏదన్నా మాకు ఒక అవకాశం ఉండి మారితే అటన్నింటినీ కూడా సచివాలయ వ్యవస్థను రద్దు చేసి అందాక సచివాలయ వ్యవస్థను లబ్ధి కొంపల్లోకి తోసేస్తాం అని చెప్పారు. సరే, మీరు 40 కమ్యూనిటీ హాల్స్ కట్టే ఉన్నారు, నేనే డేటా తీసాను. మీరు కమ్యూనిటీ హాల్స్ కోసం వెచ్చించిన మొత్తం 4 కోట్ల 30 లక్షలు 5 సంవత్సరాల కాలంలో. మేము ఈ 5 సంవత్సరాల కాలంలోని, 4 సంవత్సరాల 10 నెలల కాలంలోని ఈరోజు వరకు కూడా 2 సంవత్సరాలు కరోనాతో కన్స్ట్రక్షన్కి అనుకూలంగా లేని వాతావరణం ఉన్నా సరే 14 కోట్ల 28 లక్షల రూపాయలు సచివాలయానికి వెచ్చించాం. దాన్ని బట్టి మీ సచివాలయాల తీరు, మీ కమ్యూనిటీ హాల్స్ తీరు అర్థమవుతుంది. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం. పూర్తిగా హాస్పిటల్స్ అన్నిటి కూడా పూర్తి మెషినరీతో ప్రజలకు అంకితం కూడా చేయడం జరిగింది. దానివల్ల 70 మందికి ఉపాధి కూడా రావడం జరిగింది. 87 సచివాలయాలకి మనం ఏర్పాటు చేశాం. 87 సచివాలయాల్లో కలిసి 630 మందికి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం చేయడం జరిగింది. 1641 మంది వాలంటీర్స్ నియామకం చేశాం. వాళ్ళు జీవన విధానానికి ఎలాంటి ఆటంకం లేకుండా వారు జీవిస్తూనే ప్రజలకు తోడ్పాటుగా ఉండే విధంగా 1641 మందికి ఈరోజు మేము వాలంటీర్లుగా నియామకం చేసి పారదర్శకంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈరోజు వారంటీ సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఎన్నో ఈరోజు పొద్దుడు కూడా ఇందాకే ఒక బీజేపీ నాయకుడికి సంబంధించిన మా బాగా ఆత్మీయులు, వాళ్ళ అబ్బాయిది ఏదో ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. అక్కడ కూడా ల్యామ్సమ్ గ్రీమ్స్ అని సుజనా చౌదరి పార్ట్నర్షిప్ ఉందని చెప్తారు మాధవదారులు. ఒక బీజేపీ నాయకురాలు చెప్పడం జరిగింది, సార్ మేము ల్యామ్సమ్ గ్రీమ్స్లో ఉంటున్నాం, 10 ఏళ్ళు అయింది, మీరు మన గడప గడపకి వచ్చి వెళ్ళిన తర్వాత మా ఏరియా రూపురేఖలే మారిపోయినాయి సార్, ఏంటో అనుకున్నాం గడప గడపకి అంటే 10 ఏళ్ళ నుంచి రోడ్ వేయలేదు కనీసం, దాన్ని వైడెన్ చేసి అద్భుతంగా రోడ్ వేయడంతో పాటు ఎలక్ట్రికల్ పోల్స్ అనేది కూడా చేస్తే ఈరోజు పార్టీలకు ఏం సంబంధం ఏముంది సార్, ఈరోజు చేస్తాం. నేను అప్పుడే ఒకటే చెప్పానమ్మా, ఇవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఆయన ఇప్పుడు మాకు ఒకటే చెప్తుంటారు, ప్రజలతో మమేకమై ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కరించమని, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఘనత చెందుతుందని. కాబట్టి అసలు అభివృద్ధి విషయంలో ఎవరితో అయినా మా నియోజకవర్గానికి సంబంధించి స్కూల్స్ కానీ, బరేల్ గ్రౌండ్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎక్కడ ఎవరితో అయినా మేము సిద్ధం, ఎలాంటి చర్చకైనా సిద్ధం. సందుల్లో ఉన్న రోడ్లను కూడా బ్రహ్మాండమైన బీటీ రోడ్స్ వేసి వైట్ మార్జిన్ ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్రమ వారసుడు లోకేష్ బాబు గారు, మీరు నియోజకవర్గానికి వెళ్ళినా మాట్లాడే ముందు ఊదరగొట్టు ఉపన్యాసాలు, ఈనాడు రచనలు కాకుండా, ఆంధ్రజ్యోతి ఆర్టికల్స్ కాకుండా, మీరు స్థానిక స్థితిగతుల్ని, మీ స్థానిక నాయకులకు కొంత విలువిచ్చి, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంత విలువిచ్చి, ఆ నాయకుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మాట్లాడితే
ప్రజలు కొంతైనా సరే హర్షిస్తారు, కొంత మేరకైనా. లేదంటే నవ్విపోయి ప్రజలు మిమ్మల్ని ఆక్షేపిస్తారు, మీకు డిపాజిట్లు కూడా రావు తెలుగుదేశం పార్టీకి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో.